హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుగశ్యుడు ధర్మ. ఈరోజు మనం సుగశ్యుడు ధర్మలో కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకు వచ్చేసామండి. ఈరోజు ఈ షోరూంలో పట్టు శారీస్, డిజైనర్ శారీస్, అలాగే కాటన్ శారీస్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చూద్దాం. కొత్తపేట గీతాకృష్ణలో మనకు శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు శ్రీనివాస్ గారు రెడీగా ఉన్నారు. హలో అండి. హలో. ఈరోజు మనం శారీస్లో ఉన్న ఆల్ వెరైటీ చూద్దాం. ఈ సారీ వచ్చేసి మనకి ఒక డిఫరెంట్ బ్లూ షేడ్స్ తీసుకున్నారండి. టూ కలర్స్ కూడా మనకి బ్లూ షేడ్స్ ఉంటాయి. ఇక్కడ చూసినట్లయితే కొంచెం కలర్ అనేది కొంచెం లైట్ కలర్ ఉంటుంది. ఇక్కడ డార్క్ నావీ బ్లూ కలర్ ఇచ్చారు. పలుపాటు చూసినట్లయితే కనుక మొత్తం కూడా జరీ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానికి టూ సైడ్స్ ఎడ్జెస్ లో అంతా కూడా మనకి ఒక టర్నింగ్ క్రీపర్ ఇచ్చారు. దాని తర్వాత మనకి టెంపుల్ డిజైన్ వచ్చింది. ఈ డబల్ డిజైనర్ బోర్డర్ అనేది ఈ సారీకి అంటే పళ్ళుకి టూ సైడ్స్ ఉంటుంది. మిడిల్ పార్ట్ లో చిన్న చిన్న బుటీస్ ఇచ్చారండి, అది కూడా లోటస్ ఫ్లవర్ బుటీస్ తీసుకున్నారు. మొత్తం సారీ అంతా చూసినట్లయితే కనుక గోల్డ్ కలర్ బోర్డర్తో పాటు మనకి చిన్న టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ కూడా యాడ్ అవుతుంది. టోటల్ సారీ అంతా బోర్డర్ మాత్రం ఇప్పుడు మనం పళ్ళు దగ్గర ఏ బోర్డర్ అయితే చూసామో అదే కడ్డి బోర్డర్, అదే టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. సెకండ్ వైపు ఓకే డిజైనర్ బోర్డర్, డిజైనర్ బోర్డర్ సార్, పీకాక్స్. పళ్ళు కలర్ ఏదైతే ఉంటుందో ఆ కలర్ కాంబినేషన్తో మనకి ఫ్లవర్ అండ్ పీకాక్ డిజైన్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి జరీ ఇచ్చారు, ప్లస్ టెంపుల్ డిజైన్ కూడా మనకి యాడ్ చేశారు. కొంచెం లెంతీగా ఉండేటట్లుగా మనకి ఇక్కడ బోర్డర్ అనేది కనిపిస్తుంది. టోటల్ సారీ అంతా చూసినట్లయితే కనుక బ్లూ కలర్ కొంచెం అంటే మనం పళ్ళు బ్లూ కలర్ చూసాము, దానికన్నా కొంచెం లైట్ కలర్ కాంబినేషన్లోనే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనకి బుటీస్ మోడల్లోనే చాలా దగ్గర దగ్గరగా డిజైన్ అనేది క్రియేట్ చేశారనమాట. సారీ స్టార్టింగ్ నుంచి సారీ ఎండింగ్ వరకు కూడా మనకి ఇదే డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ సారీకి బ్లౌజ్ చూద్దాం. బ్రొకెట్ బ్లౌజ్, పోల్కా డాట్స్ డిజైన్ వచ్చింది. అంటే స్ట్రైట్ లైన్స్ అండ్ క్రాస్ లైన్స్ లాగా మనకి డైమండ్ టైప్ లో సన్నటి అవుట్లైన్ తీసుకున్నారు. దాని మధ్యలో అంతా కూడా మనకి పోల్కా డాట్స్ ఇచ్చారు. పైన బోర్డర్ చూసినట్లయితే కనుక టిష్యూ బ్యాక్గ్రౌండ్ తో ఉంటుంది. ఇదంతా కూడా గోల్డ్ కలర్. అంటే సారీలో మనకి మెయిన్ లో ఎక్కడైతే బోర్డర్ ఇచ్చారో, ఎట్లాంటి బోర్డర్ అయితే ఇచ్చారో సేమ్ బోర్డర్ ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. కింద కూడా మనకి సేమ్ బోర్డర్, డిజైనర్ బోర్డర్. ఈ సారీ కాస్ట్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ 10,640 రూపీస్. 10,640 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. ఆఫ్టర్ డిస్కౌంట్ అన్నారు కదా, అంటే డిస్కౌంట్ డిస్కౌంట్స్ ఉన్నాయండి. 10-50% సారీ రేంజ్ బట్టి వస్తుంటాయి. అప్ టు 50% డిస్కౌంట్, అంటే 10% నుంచి మనకి 50% డిస్కౌంట్ కూడా ఉంది. ఇది టూ షోరూమ్స్ లో ఉన్నా, టూ షోరూమ్స్ లో ఉంది. అంటే వనస్థలిపురం గీతాకృష్ణ అండ్ కొత్తపేట గీతాకృష్ణ, టూ షోరూమ్స్ లో కూడా మనకి అప్ టు 50% డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి. ఈ ఆఫర్స్ ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ సారీ చూద్దాం. లైట్ వెయిట్ సింధూర పట్టు, లైట్ వెయిట్ లో సింధూర పట్టు. అవునండి. కలర్ కూడా మంచి కలర్ అండి, బ్రిక్ రెడ్. రెగ్యులర్ గా మనం మిర్చి రెడ్ చూస్తూ ఉంటాం. ఇది ఆరెంజ్ అండ్ రెడ్ కలర్ మిక్స్ అనమాట. పళ్ళు చూసినట్లయితే మనకి 1 మీటర్ పళ్ళు ఇచ్చారు. ఈ పళ్ళు ఏంటంటే మనకి బోర్డర్స్ లాగా లైన్స్ లాగా ఫామ్ చేశారనమాట. ఇక్కడ బ్లూ కలర్ అండ్ గోల్డ్ కలర్ టూ కలర్స్ వేరియేషన్తో, ఒక మ్యాంగో వచ్చేసి గోల్డ్ కలర్ ఉంటే ఇంకొక మ్యాంగో వచ్చేసి మనకి బ్లూ కలర్ ఉంటుంది. అట్లా మనకి 3 లైన్స్ లాగా ఫామ్ చేశారు. మొత్తం ఆల్ ఓవర్ సారీ అంతా కూడా మనకి డిజైన్ అనేది కనిపిస్తుంది. పైన డిజైన్ చూసినట్లయితే కనుక పింక్ కలర్ 2 సైజ్ టెంపుల్ డిజైన్ ఇచ్చారు. మిడిల్ పార్ట్లో అంతా కూడా ఒక అంటే 4 పెటల్స్తో ఒక చిన్న ఫ్లవర్ డిజైన్ అనేది కనిపిస్తుంది. దాంతోపాటు ఇంకొక బోర్డర్ చూసినట్లయితే కనుక బ్లూ అండ్ గోల్డ్ కలర్తో ఫ్లవర్ బోర్డర్ ఇచ్చారు. ఆ తర్వాత మనకి 3 లైన్స్ ఫామ్ చేశారు ఒక డిఫరెంట్ డిజైన్తో. ఇది వచ్చేసి మనకి బ్లూ కలర్, గోల్డ్ కలర్ అండ్ పింక్ కలర్, 3 కలర్స్తో మనకి డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా లైన్స్ లాగా ఫామ్ చేశారు. ఇక్కడ చూసినట్లయితే కనుక ఒక డిఫరెంట్ బ్లూ కలర్ షేడ్తో 3 లైన్స్ అంటే ఓన్లీ క్రీపర్ మాత్రమే ఇచ్చారు. ఆ తర్వాత వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ అంతా ప్లెయిన్ తీసుకుని దానిపైన గోల్డ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్తో ఒక డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ ఒక చిన్న బడ్ లాగా డిజైన్ చేశారనమాట. టోటల్ సారీ అంతా కూడా మొత్తం ఇదే డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. సెకండ్ వైపు బోర్డర్ మనకి పైన బోర్డర్ యాజ్ టీస్గా కంటిన్యూ చేశారు ఇక్కడ వరకు కూడా. ఆ తర్వాత ఏదైతే ఉందో ఇక్కడ మనకి 3 లైన్స్ లాగా ఫామ్ చేసి దానిపైన మిడిల్లో వచ్చేటట్లుగా మనకి బ్లూ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో మ్యాంగో డిజైన్ ఇచ్చారు. ఇది ఏంటంటే ఎక్స్ట్రా బోర్డర్ అనేది టోటల్ సారీ అంతా మనకి కింద బోర్డర్లో కంటిన్యూ అవుతుంది. పైన బోర్డర్ వచ్చేసరికి స్మాల్ సైజ్ ఉంటుంది, కింద బోర్డర్ వచ్చేసరికి బిగ్ సైజ్ ఇచ్చారు. ఈ సారీకి బ్లౌజ్ చూద్దాం. సారీ మొత్తం డిజైన్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ మనకి టోటల్గా బ్రిక్ రెడ్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఇచ్చారు. అలాగే మనం పళ్ళులో బోర్డర్ చూసాం కదండి, బ్లూ అండ్ గోల్డ్ కలర్తో ఆ మ్యాంగో డిజైనర్ బోర్డర్, ఆ బోర్డర్ని మనకి హ్యాండ్ స్పాట్లో వచ్చే విధంగా తీసుకున్నారు. ఈ సారీ కాస్ట్ 3,540 రూపీస్. 3,545 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. అంటే డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్ చెప్తున్నాము. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. లైట్ వెయిట్ కార్వాణి పట్టు, లైట్ వెయిట్ లో కార్వాణి పట్టు. అవును. ఓకే. ఇది కూడా బ్రైడల్ కలెక్షన్ లో మిడిల్ రేంజ్ లో వస్తుంది. అంటే తక్కువ రేట్, తక్కువ రేట్. ఓకే. ప్యూర్ కంచి పట్టు సారీస్ లో ఎలాంటి డిజైన్స్ అయితే వస్తాయో మనకి లైట్ వెయిట్ లో రీజనబుల్ అమౌంట్ లో కూడా అంతకన్నా మంచిగా ఇచ్చారండి. డిజైన్ అనేది టోటల్ గా చాలా హెవీగా ఇచ్చారనమాట.
ఫస్ట్ మనం పళ్ళు చూసినట్లయితే కనుక మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ లైట్ అండ్ డార్క్ కలర్స్ తీసుకున్నారు. ఇక్కడ కూడా మనకి ఒక బోర్డర్స్ని లైన్గా ఫామ్ చేశారు. ఇక్కడ మనకి లోటస్ ఫ్లవర్ కనిపిస్తుంది, గోల్డ్ అండ్ డార్క్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్. బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే కనుక లైట్ మెహందీ గ్రీన్ కలర్. ఇప్పుడు ఏదైతే మనం బోర్డర్ లాగా చూసామో ఈ బోర్డర్ అనేది మనకి 4 లైన్స్ లాగా ఇచ్చారు. మొత్తం 1 మీటర్ పళ్ళు అంతా కూడా కవర్ చేశారు. సారీ మెయిన్ బోర్డర్స్ డిఫరెంట్ సార్, కొంచెం ఇక్కడ గోల్డ్ కలర్ బోర్డర్, తర్వాత మెహందీ గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన ఫ్లవర్స్ డిజైన్ ఇచ్చారు. ఆ తర్వాత వచ్చేసరికి పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్, ఇక్కడ రాణి పింక్ అండ్ మజంటా పింక్ 2 కలర్స్ వేరియేషన్ తీసుకున్నారు. ఇక్కడ కూడా మనకి ఫ్లవర్లో కూడా 2 కలర్స్ ఇచ్చారు. ఇక్కడ డిజైన్ మాత్రం మనకి లీఫ్ రావి ఆకు షేప్లో తీసుకున్నారు. దాంట్లో ఏంటంటే కలర్ కాంబినేషన్స్ చేంజెస్ చేస్తూ మనకి మొత్తం ఒక టోటల్ టర్నింగ్ బోర్డర్ ఇచ్చారనమాట. దాని కింద మళ్ళీ రిపీట్ చేశారు, అంటే పైన ఏదైతే చిన్న కడ్డీ బోర్డర్ చూసామో సేమ్ బోర్డర్ మనకి రిపీట్ చేశారు. కింద వైపు సేమ్ టూ సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్లో ఉన్న డిజైన్ చూద్దాం. టోటల్ సారీ అంతా అండి ఆల్ ఓవర్ డిజైన్ అనేది ఇచ్చారు. ఇక్కడ ఒక డిఫరెంట్ బ్లూ షేడ్ తీసుకున్నారు. ఈ బ్లూ షేడ్ పైన ఏంటంటే ఒక క్రాస్ లైన్స్ లాగా ఒక టర్నింగ్ క్రీపర్ ఇచ్చారు. చాలా దగ్గర దగ్గరగా టోటల్ సారీ అంతా కూడా చాలా హెవీగా గ్రాండ్గా కనిపించే విధంగా డిజైన్ వచ్చింది. ఈ సారీకి బ్లౌజ్ చూద్దాం. ఓకే, లైట్ అండ్ డార్క్ కలర్ మెహందీ గ్రీన్ ఇచ్చారు. డార్క్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్తో మనకి జిగ్జాగ్ లైన్స్ లాగా ఇచ్చారనమాట మిడిల్ పార్ట్ అంతా. అలాగే శారీలో ఏ బోర్డర్ అయితే చూసామో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అదే బోర్డర్ని బ్లౌజ్ పార్ట్లో 2 సైడ్స్ ఇచ్చారు, రెండు వైపులా 2 సైడ్. ఓకే, ఈ సారీ కాస్ట్ ఆఫ్టర్ డిస్కౌంట్ 3,395 రూపీస్ 3,395 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. కొత్తపేట గీతాకృష్ణలో ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్ లైట్ వెయిట్ లక్నో నెట్టెడ్ అండి. లైట్ వెయిట్ లో లక్నో నెటెడ్ శారీ, మరీ టోటల్ గా రాణి పింక్ కాదు, అలానే బేబీ పింక్ కాకుండా మీడియం కలర్ కాంబినేషన్ ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా గోల్డ్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తోని డిజైన్ చేశారు. ఫస్ట్ మనం పళ్ళు పాట్ చూద్దాం. పళ్ళు పాట్ చూసినట్లయితే కనుక 1/2 మీటర్ మాత్రమే ఉంటుంది. టూ సైడ్స్ ఎడ్జస్ట్ లో మనకి కడీ బోర్డర్ లాగా ఇచ్చి మధ్యలో గోల్డ్ అండ్ పింక్ కలర్ వచ్చే విధంగా జిగ్జాగ్ లైన్స్ లాగా ఫామ్ చేశారు. ఇది మనకి పళ్ళు పాట్ శారీ కాకుండా మొత్తం సిల్క్ థ్రెడ్. ఓకే, కడ్డీ బోర్డర్ లాగానే మనకి సిల్క్ థ్రెడ్ ఇచ్చారు, అంటే సారీలు ఎక్కడ కలర్ మాత్రం మంచి కలర్ అండి, లేడీస్ ఫేవరెట్ కలర్. ఈ టైప్ ఆఫ్ కలర్స్ ఎవరు అంటే ఏ కలర్ ఉన్న వాళ్ళు కట్టుకున్నా కూడా చాలా అందంగా ఉంటారు. దట్ ఏంటంటే పింక్ కలర్ కి కొంచెం గోల్డిష్ కలర్ రావడం వల్ల ఇంకా అందంగా వచ్చింది సారీ మొత్తం కూడా. పైన వచ్చేసరికి చిన్న గోల్డ్ వర్క్ లాగా చిన్న బోర్డర్ ఇచ్చారు గోల్డ్ కలర్, తర్వాత ఆరో మార్క్ బోర్డర్, తర్వాత కడ్డీ బోర్డర్, మళ్ళీ అగైన్ ఆరో మార్క్ అండ్ టెంపుల్ డిజైన్. ఇది మనకి పైన బోర్డర్ అండి. కింద బోర్డర్ వచ్చేసరికి చాలా వేరియేషన్ ఉంటుంది. ఈ షోల్డర్ పార్ట్ చూసినట్లయితే కనుక పింక్ అండ్ గోల్డ్ కలర్ 2 కలర్స్ కాంబినేషన్తో క్రాస్ లైన్స్ ఇచ్చారు. తర్వాత ఇంకొక హాఫ్ పార్ట్ వచ్చేసి మనకి డైమండ్ టైప్ ఆఫ్ డిజైన్ తీసుకుని ఆ డైమండ్లో కూడా ఇంకొక డైమండ్ని గోల్డ్ కలర్తో ఇచ్చారనమాట, డబుల్ డైమండ్. కింద బోర్డర్లో చూసినట్లయితే ఎక్స్ట్రా మనకి ఈ సర్కిల్స్ టైప్ ఆఫ్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇక్కడంతా కూడా బ్యాక్గ్రౌండ్ అంతా కూడా జరీ ఫిల్లింగ్ లాగా ఇచ్చారు, అంటే అది జరీ కాదండి కలర్ థ్రెడ్ అనమాట, సిల్క్ థ్రెడ్ ఇచ్చారు. దాంట్లో సర్కిల్స్ లాగా మనకి పింక్ కలర్ కాంబినేషన్ అండ్ గోల్డ్ కలర్తో ఫ్లవర్ డిజైన్, టోటల్ క్రీపర్ అంతా కూడా పింక్ కలర్ ఇచ్చారు. ఈ డిజైన్ సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా కంటిన్యూ అవుతుంది. మరి ఈ సారీకి ఏ కలర్ బ్లౌజ్ ఇచ్చారో చూద్దాం. టోటల్గా మనకి నెట్టెడ్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు, అలాగే వన్ సైడ్ వచ్చేసరికి సిల్క్ థ్రెడ్, గోల్డ్ సిల్క్ థ్రెడ్ తీసుకున్నారు అన్నమాట హ్యాండ్స్ పార్ట్ లో వచ్చే విధంగా. ఈ సారీ కాస్ట్ డిస్కౌంట్ 2,440 రూపీస్ 2,440 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నక్షత్ర సిల్క్ అండి, లైట్ వెయిట్ లో నక్షత్ర సిల్క్, ప్యారెట్ గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ 2 కలర్స్ వేరియేషన్, మధ్యలో మళ్ళీ ఇంకా కలర్స్ యాడ్ చేశారు, మల్టీ కలర్ పింక్ బ్లూ గోల్డ్ కలర్ ఇట్లా మల్టీ కలర్ వచ్చింది. కానీ మెటీరియల్ మాత్రం చాలా సాఫ్ట్ మెటీరియల్ ఇచ్చారండి, మంచి షైనింగ్ లుక్ కూడా ఉంది. టోటల్ సారీ అంతా కూడా బ్రైట్ లుక్. పళ్ళు రెగ్యులర్ గా ఉండే పళ్ళు లాగా కాకుండా మనకి ఓన్లీ లైన్స్ వైజ్ గా మనకి 2 ఇంచెస్ 2 ఇంచెస్ ఒక్కొక్క కలర్ తీసుకున్నారు. గ్రీన్ కలర్, బ్లూ కలర్, మళ్ళీ అగైన్ గ్రీన్, అంటే ఈ గ్రీన్ కలర్ అనేది ఆల్టర్నేట్ గా కంటిన్యూ అవుతుంది. ఆ తర్వాత కలర్ అంటే పింక్, ఇక్కడ వచ్చేసరికి బ్లూ, ఇక్కడ గోల్డ్, తర్వాత పింక్, మళ్ళీ సేమ్ కలర్స్ రిపీట్ చేస్తూ 1.5 మీటర్ మాత్రమే మనకి బోర్డర్ అనేది ఇచ్చారు ఈ సారీలో. టోటల్ సారీ అంతా కూడా మిడిల్ పార్ట్ అనేది గోల్డ్ కలరే ఉంటుందండి. బోర్డర్ చూసినట్లయితే కనుక ప్యారెట్ గ్రీన్, బ్రైట్ కలర్ ప్యారెట్ గ్రీన్ కలర్ ఇచ్చేసి అది కూడా మనకి ఆల్మోస్ట్ 7 to 8 inches బోర్డర్ ఇచ్చారు. ఆ కింద చూసినట్లయితే మనకి జిగ్జాగ్ లైన్ లాగా ఒక టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్. ఈ బోర్డర్ అనేది ఈ సారీకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్లో డిజైన్ చూసినట్లయితే మనం రెగ్యులర్గా చూసే ఫ్లవర్స్ డిజైన్, అలాగే యానిమల్స్ అండ్ బర్డ్స్ డిజైన్ కాకుండా మనకి ఒక బాక్స్ మోడల్లో ఇచ్చేసి కొంచెం డిఫరెంట్గా డిజైన్ అనేది క్రియేట్ చేశారు.
ఆల్టర్నేట్ లైన్స్ మాత్రం మనకి ప్యారెట్ గ్రీన్ కలరే ఉంటుంది. ఈ మిడిల్ పార్ట్లో లైన్ ఏదైతే ఉందో ఈ లైన్లో మాత్రం బ్లూ కలర్, ఎల్లో కలర్ అంటే గోల్డ్ కలర్, తర్వాత పింక్ కలర్, ఇట్లా మనకి వన్ లైన్లోనే త్రీ కలర్స్ అనేది చేంజ్ అవుతూ ఇచ్చారు. గ్రీన్ మాత్రం ప్యారెట్ గ్రీన్ ఆల్టర్నేట్ కంటిన్యూ తీసుకున్నారు. ఇక్కడ ఏదైతే గ్యాప్ చూస్తున్నామో ఇదే గ్యాప్లో టోటల్ శారీ మొత్తం కూడా కంటిన్యూ అవుతుంది. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. గోల్డ్ కలర్, దీంట్లో కలర్స్ ఉన్నాయండి, దీంట్లో కలర్ చాయిస్ కూడా ఉంది. ఇక్కడ గోల్డ్ కలర్ బ్లౌజ్ ఇచ్చేసి బోర్డర్ మాత్రం మనకి ఇలా ఇచ్చారనమాట, హ్యాండ్స్ పెట్టుకునే విధంగా మల్టీ కలర్ కాంబినేషన్. ఈ సారీ కాస్ట్ డిస్కౌంట్ 2565 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఇప్పటి వరకు మనం చూసిన సారీస్, నెక్స్ట్ చూడబోయే సారీస్ అన్ని కూడా డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్స్ చెప్తున్నాము. ఈ డిస్కౌంట్ ఆఫర్స్ అనేది అతి కొద్ది రోజులు మాత్రమే ఉంటాయండి, ఎవరు ఈ ఆఫర్స్ ని మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. లైట్ వెయిట్ పైథాని సిల్క్ మేడం, లైట్ వెయిట్ లో పైథాని సిల్క్. ఇది మనకి పళ్ళు అనేది డిజైనర్ పళ్ళు యాడ్ చేశారు. ఇక్కడ మొత్తం కూడా మనకి చాక్లెట్ కలర్ కాంబినేషన్ నెట్టెడ్ ఫ్యాబ్రిక్. దానిపైన చూసినట్లయితే ఇదంతా కూడా ఎంబోజ్ లుక్ ఉండే విధంగా మనకి కాటన్ థ్రెడ్ యూస్ చేశారు. ఈ కాటన్ థ్రెడ్ పైన కూడా మనం చూసినట్లయితే పికాక్స్ డిజైన్, ఒక టూ పికాక్స్ ని ఒక బంచ్ మీద స్టాండింగ్ పొజిషన్లో ఉండే విధంగా ఇచ్చారు. మరూన్ కలర్ అండ్ గోల్డ్ కలర్, టూ కలర్స్ కాంబినేషన్తో మనకి ఇక్కడ కంటిన్యూ అవుతుంది పికాక్ బంచెస్ అనేది. అది కూడా ఒక హాఫ్ మీటర్ మాత్రమే మనకి డిజైన్ చేశారు డిజైనర్ పళ్ళు. బోర్డర్స్ పైన వచ్చేసరికి వేరియేషన్ ఉంటుంది, కింద బోర్డర్ వచ్చేసరికి ఇంకొక కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు. ఇక్కడ వచ్చేసరికి డార్క్ బ్లాక్ కలర్ వెల్వెట్ ఫ్యాబ్రిక్ ఇచ్చేసి దానిపైన అంతా ఫ్లవర్స్ డిజైన్, యాంటీక్ కలర్ కాంబినేషన్ అండ్ గోల్డ్ కలర్తో ఇచ్చారు. మధ్యలో ఒక కుందన్ కూడా యాడ్ చేశారు. ఈ బోర్డర్ అనేది ఓన్లీ వన్ సైడ్ మాత్రమే ఉంటుందండి. అలాగే హ్యాంగ్ అయ్యే పార్ట్లో కింద బోర్డర్ మాత్రం ఇట్లా యాంటీక్ బోర్డర్ ఇచ్చారు. మొత్తం కూడా యాంటీక్ కలర్ కాంబినేషన్, బేస్ వచ్చేసరికి బ్లాక్ కలర్ ఉంటుంది. మొత్తం టోటల్ సారీ అంతా మనం ఎప్పుడైనా హ్యాంగింగ్ బాల్స్ వచ్చేసరికి టూ సైడ్స్ కార్నర్స్లో మాత్రమే చూస్తూ ఉంటాం, కానీ ఈ సారీకి టోటల్ అంటే హ్యాంగ్ అయ్యే పార్ట్ మొత్తం కూడా 2 ఇంచెస్ గ్యాప్ అనేది తీసుకుంటే చాలా దగ్గరగా హ్యాంగింగ్ బాల్స్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా షేడెడ్ వచ్చింది. ఇక్కడ వచ్చేసరికి నియాన్ పింక్ కలర్ ఉంటుందండి, దానిపైన మనకి సెల్ఫ్ లైన్స్ ఇచ్చారు. కింద చూసినట్లయితే కనుక మజంటా పింక్ కలర్ లోనే డార్క్ కలర్ ఇచ్చారు. ఈ టూ కలర్స్ మీద కూడా యాడ్ అయ్యే విధంగా ఇట్లా మనకి వెల్వెట్ ప్యాచ్ వర్క్ తీసుకున్నారనమాట. గోల్డ్ కలర్, ఇక్కడ కూడా మనకి పికాక్స్ డిజైన్ కనిపిస్తుంది. మనం క్లియర్ గా చూసినట్లయితే చిన్న చిన్న పికాక్స్ సీక్వెన్స్ వర్క్ అండ్ కుందన్ వర్క్ తో మనకి యాడ్ చేశారు. చాలా క్యూట్ గా ఉన్నాయి అన్నమాట ఈ బంచెస్ అన్ని కూడా. సారీ స్టార్టింగ్ నుంచి సారీ ఎండింగ్ వరకు కూడా మనకి ఈ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. మరి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ డిజైనర్ వస్తుంది. ఇక్కడ బ్లౌజ్ వచ్చేసి అంటే బేస్ మనం బ్లాక్ కలర్ తీసుకున్నాం కదా, వెల్వెట్ మెటీరియల్ బోర్డర్, సో అదే కలర్ కాంబినేషన్ బేస్ తీసుకుని టూ సైడ్స్ మనకి నెక్స్ట్ పార్ట్స్ ఇచ్చేసారండి. అక్కడ కూడా మనకి పికాక్స్ డిజైన్ అనేది ఇక్కడ కంటిన్యూ అవుతుంది శారీలో బోర్డర్లో ఇచ్చినట్లే. ఇక్కడ కూడా మనకి హ్యాండ్స్ తీసుకున్నారు, హ్యాండ్స్లో కూడా పికాక్స్ డిజైన్ వచ్చింది మిడిల్ పార్ట్లో. ఈ శారీ కాస్ట్ ఆఫ్టర్ డిస్కౌంట్ 4295 రూపీస్ 4295 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. గీతాకృష్ణ టూ షోరూమ్స్లో కూడా న్యూ వెరైటీస్ అండ్ న్యూ స్టాక్స్ అవైలబుల్ ఉన్నాయి. అంతేకాకుండా సమ్మర్ కాబట్టి సమ్మర్ కాటన్ కూడా కొత్త సారీస్, కొత్త కలెక్షన్ అంతా కూడా వచ్చేసింది. మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. లైట్ వెయిట్ కొచ్చిన్ సిల్క్, లైట్ వెయిట్ లో కొచ్చిన్ సిల్క్ ఎంబోజ్ డిజైనర్ వస్తుంది. ఓకే, ఈ సారీ వచ్చేసి మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. పళ్ళులో మాత్రం కొంచెం వేరియేషన్, అంటే సారీ మొత్తం కూడా ఈ సెల్ఫ్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. పళ్ళు అనేది కొంచెం వేరియేషన్ చూపించాలి కాబట్టి మనకి పళ్ళులో టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకుని చిన్న చిన్న ఫ్లవర్స్ని మనకి ఒక కుందన్స్తో డిజైన్ చేశారనమాట. ఇది పళ్ళు పార్ట్ చూస్తున్నాము. టోటల్ సారీ మొత్తం కూడా ప్యారెట్ గ్రీన్ కలర్ ఉంటుంది. ఈ ప్యారెట్ గ్రీన్ కలర్ పైన మనకి లోటస్ ఫ్లవర్స్ డిజైన్ అనేది సెల్ఫ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు కదా, దానిపైన మనకి ఏంటంటే మొత్తం థ్రెడ్ వర్క్ ఇచ్చారు. మ్యాంగోస్ని టూ మ్యాంగోస్తో మనకి ఒక బంచ్ మోడల్లో, అది కూడా గోల్డ్ కలర్తో తీసుకుని దానిపైన అంతా కూడా గోల్డ్ కలర్తోనే మనకి కుందన్స్ డిజైన్ కూడా యాడ్ చేశారు. టూ సైడ్స్ బోర్డర్స్ చూసినట్లయితే పైన మనకి కడ్డీ బోర్డర్ ఉంటుంది, దాని కింద మనకి చిన్న ఫ్లవర్స్తో ఉన్నటువంటి ఒక క్రీపర్ ఇచ్చారనమాట. దానిపైన కూడా మనకి చిన్న చిన్న కుందన్స్ ఇచ్చారు పళ్ళులో ఇచ్చినట్లే, అంటే కుందన్స్తో మనకి ఒక ఫ్లవర్ డిజైన్. ఇక్కడ ఏదైతే మనం బోర్డర్ చూస్తున్నామో ఇదే బోర్డర్ యాజ్ ఇట్ ఈస్గా మనకి సెకండ్ వైప్ కూడా రిపీట్ చేశారు. టూ సైడ్స్ కూడా మనకి ఇదే కంటిన్యూ అవుతుంది. దీంట్లో కలర్స్ మనకి డిజైన్స్ కూడా చేంజ్ అవుతుంటాయి, కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. డిజైన్స్ అంటే సేమ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లో మనకి నంబర్ ఆఫ్ డిజైన్స్ కూడా ఉన్నాయి. బ్లౌజ్ సేమ్ రన్నింగ్ వస్తుంది మేడం, రన్నింగ్ బ్లౌజ్ సెల్ఫ్ డిజైనింగ్. ఒకవేళ ఇది సెల్ఫ్ రన్నింగ్ వద్దనుకుంటే గోల్డ్ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు. గోల్డ్ బ్లౌజ్ కి ప్యారెట్ గ్రీన్ కలర్ తో ఏదైనా పైపింగ్ చేయించుకో, కలర్ చాయిస్ కూడా ఉందండి. ఈ సారీ కాస్ట్ ఆఫ్టర్ డిస్కౌంట్ 1745 రూపీస్ 1745 రూపీస్ కి మదరై సీకో మేడం.
లైట్ వెయిట్ లో మధురై సీకో హ్యాండ్లూమ్ బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ ఓకే హ్యాండ్లూమ్ డిజైనర్ సారీ బ్లాక్ కలర్ మీద మల్టీ కలర్ కాంబినేషన్ తో మనకి వర్క్ చేశారు. ఫస్ట్ మనం పళ్ళు పాటు చూద్దాం. పళ్ళు చూసినట్లయితే మనకి ఫోర్ కలర్స్ అండి, గ్రీన్, రెడ్, బ్లాక్ అండ్ మనకి గ్రేప్ కలర్ ఇచ్చారు. ఈ ఫోర్ కలర్స్ కి అవుట్ లైన్ అనేది మనకి యాంటిక్ జరీతో ఒక చిన్న లైన్ లాగా ఇచ్చారు. ఇక్కడ మనకి బోర్డర్స్ ఏం లేవండి, మొత్తం కూడా మనకి పళ్ళు మొత్తం కంటిన్యూ అవుతుంది. బోర్డర్స్ అనేది మనకి పళ్ళు తర్వాత నుంచి స్టార్ట్ చేశారు. పైన బోర్డర్ వచ్చేసరికి బేస్ బ్లాక్ కలర్, బ్యాక్గ్రౌండ్ పైన వీట్ కలర్, తర్వాత వీట్ కలర్ పైన వచ్చేసి మనకి ఒక టర్నింగ్ క్రీపర్ ఉంటుంది. తర్వాత మనకి టెంపుల్ డిజైన్ కూడా యాడ్ చేశారు రెడ్ కలర్ కాంబినేషన్తో. కింద వచ్చేసరికి మనకి పైన వీట్ కలర్ ఇచ్చారు కదా, కింద మనకి రెడ్ కలర్ రెడ్ కలర్ కాంబినేషన్, అంటే పైన టెంపుల్ డిజైన్ రెడ్ వచ్చి క్రీమ్ కలర్తో మనకి బోర్డర్ వచ్చింది. ఇక్కడ ఏంటంటే మనకి ఆపోజిట్గా ఇచ్చి ఒక టర్నింగ్ బోర్డర్ ఇచ్చారు. దీంతో పాటు ఎక్స్ట్రా మనకి మ్యాంగోస్ డిజైన్ కూడా. ఇది వచ్చేసి మనకి సైజెస్లో వేరియేషన్. గోల్డ్ కలర్ మ్యాంగో వచ్చేసరికి కొంచెం బిగ్ సైజ్ ఉంటుంది, రెడ్ కలర్ మ్యాంగో వచ్చేసరికి కొంచెం స్మాల్ సైజ్ ఇచ్చారు. టోటల్ సారీ అంతా కూడా మనకి డిజైన్ అనేది కంటిన్యూ చేశారు. మిడిల్ పార్ట్ మొత్తం మనకు చిన్న చిన్న బంచెస్ బ్లాక్ కలర్ బేస్. ఓకే, సారీ వచ్చేసి బేస్ బ్లాక్ కలర్ ఉంటుంది, దానిపైన క్రీమ్ కలర్తో మనకి ఒక ఫ్లవర్ డిజైన్ అండ్ చిన్న డ్రాప్ డిజైన్ ఇచ్చారు. రెడ్ కలర్తో కూడా మనకి సేమ్ ఇచ్చారు, తర్వాత బ్లూ కలర్, అంటే త్రీ కలర్స్ వేరియేషన్ చూపిస్తూ చాలా క్యూట్గా ఉన్నటువంటి లీఫ్ బంచ్ అండ్ డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ని ఆల్ ఓవర్ సారీ అంతా కూడా. అంటే ఇక్కడ మనం ఎంత గ్యాప్ అయితే చూస్తున్నామో ఇదే గ్యాప్ మెయింటైన్ చేస్తూ సారీ ఎండింగ్ వరకు కూడా మనకి డిజైన్ అనేది థ్రెడ్ వీవింగ్. సారీకి బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ ఓకే, దీంట్లో కలర్స్ ఉంటాయి, కలర్ చాయిస్ కూడా ఉందండి. దీంట్లో మనకి కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. బ్లౌజ్ మాత్రం మనకి సేమ్ అండి, సారీలో ఏదైతే డిజైన్ చూసామో అదే డిజైన్ రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చేసారు. ఈ సారీ కాస్ట్ 1,395 రూపీస్ 1,395 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. పాటూరి సీకో లైట్ వెయిట్ లో పాటూరి సీకో, పాటూరి పట్టు వస్తుంది దాంట్లోనే సీకో మెటీరియల్. ఓకే ఓకే, ఒక డిఫరెంట్ బ్లూ షేడ్ అండ్ మరూన్ కలర్ తో మనకి పళ్ళు టూ లైన్స్ లాగా మనకి మ్యాంగో డిజైన్ ఉంటుంది. దానిపైన అంతా కూడా ఒక జిగ్జాగ్ లైన్ తీసుకున్నారనమాట. అంటే బ్యాక్గ్రౌండ్లోని అలాగే మనకి డిజైన్లో కూడా మొత్తం కూడా గోల్డ్ కలర్ అనేది బాగా ఎలివేట్ అయ్యే విధంగా ఇచ్చారు. టూ సైడ్స్ బోర్డర్ చూసినట్లయితే కనుక టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ అండ్ జిగ్జాగ్ డిజైన్ మెరూన్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. సారీ మొత్తం కూడా బోర్డర్ కూడా మంచిగానే డిజైనర్ బోర్డరే యాడ్ చేశారండి. ఇక్కడ మనకి కల్నేత బ్యాక్గ్రౌండ్ ఇచ్చేసి దాంట్లో ఒక చిన్న మ్యాంగో డిజైన్ అనేది యాడ్ చేశారు. టూ సైడ్స్ ఎడ్జస్ట్లో కూడా ఏంటంటే గోల్డ్ కలర్ బేస్ తీసుకుని అవుట్లైన్, అంటే సారీ బ్యాక్గ్రౌండ్ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్తో అవుట్లైన్ లాగా డిజైన్ ఇచ్చిందనమాట. ఈ సారీకి టూ సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్, ఒక 2.5 మీటర్స్ అంటే షోల్డర్ పార్ట్ మొత్తం కూడా అండి చాలా చిన్న బూటీస్ ని మనకి మ్యాంగో బూటీస్ ని చాలా దగ్గర దగ్గర ఇచ్చారు. ఆ తర్వాత అంతా కొంచెం గ్యాప్స్ మెయింటైన్ చేశారనమాట. ఇట్లా అంటే పెద్దగా మనకి వేరియేషన్ ఏం తెలియట్లేదు, చాలా దగ్గర దగ్గరగా ఇచ్చినట్లే ఇచ్చారనమాట మొత్తం శారీ అంతా. బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. పళ్ళు అనేది మెరూన్ ఉంది కాబట్టి బ్లౌజ్ కూడా మనకి మెరూన్ కలరే, కాకపోతే ఏంటంటే ప్లెయిన్ ఇచ్చారు. టూ సైడ్స్ బోర్డర్ కూడా మనకి సేమ్ సారీలో ఉన్నట్లే ఇచ్చారు, కాకపోతే కలర్ అనేది మనకి సారీకి బ్లూ కలర్ వస్తుంది, మెరూన్ ఇచ్చారు. ప్లస్ మిడిల్ పార్ట్ లో ఉన్న మ్యాంగో డిజైన్ అనేది మిస్ చేశారనమాట. మనం ఏదైనా ప్యాచెస్ చేయించుకోవచ్చు ఈ బ్లౌజ్ పార్ట్ కి. ఈ సారీ కాస్ట్ డిస్కౌంట్ 1,030 రూపీస్ ఓన్లీ 1,030 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. గీతాకృష్ణ టూ షోరూమ్స్ లో కూడా మనకి అప్ టు 50% డిస్కౌంట్ ఆఫర్స్ ఇస్తున్నారు, అది కూడా అతి కొద్ది రోజులు మాత్రమే. ఈ ఆఫర్ ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ సారీ చూద్దాం. లైట్ వెయిట్ బాగల్పూర్ సిల్క్ మేడం, లైట్ వెయిట్ లో బాగల్పూరి సిల్క్, టూ కలర్ షేడ్స్ వస్తాయి. ఆల్మోస్ట్ మనకి త్రీ కనిపిస్తున్నాయి, మ్యాంగో ఎల్లో అండ్ లెమన్ ఎల్లో, తర్వాత వచ్చేసరికి స్కై బ్లూ అండ్ డార్క్ బ్లూ. అంటే ఒక బ్లూ షేడ్ లో టూ కలర్స్, ఎల్లో కలర్ లో మనకి టూ షేడ్స్ ఇచ్చారు. ఇక్కడ మనకి మ్యాంగో ఎల్లో పైన కూడా చిన్న బూటీ అనేది గోల్డ్ కలర్ తో తీసుకున్నారు, లోపల లెమన్ ఎల్లో ఉంటుంది. సేమ్ బూటీకి లోపల బ్లూ కలర్, అంటే కింద మనకి స్కర్ట్ బోర్డర్ లో ఏ కలర్ అయితే యూజ్ చేశారో ఆ కలర్ కాంబినేషన్ ని మనకి ఇక్కడ లోపల ఒక చిన్న డ్రాప్ లాగా ఇచ్చారు. ఈ టూ కలర్స్ కాంబినేషన్లో కూడా మనకి టోటల్గా ఇదే ఫ్లవర్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. బోర్డర్స్ చూసినట్లయితే కనుక జరీ బోర్డర్స్, గోల్డ్ కలర్ బోర్డర్స్ ఇచ్చారు, అది కూడా మనకి ప్లెయిన్ కడ్డీ బోర్డర్ కాకుండా కొంచెం కలర్ అనేది వేరియేషన్ చూపిస్తూ లైట్ గోల్డ్ కలర్ అండ్ డార్క్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో జిగ్జాగ్ లైన్ లాగా. ఈ బోర్డర్ అనేది ఈ శారీకి మనకి త్రీ సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. ఈ శారీకి మెయిన్ వచ్చేసి కింద ఉన్నటువంటి కలర్ అండి, ఎల్లో షేడ్కి మంచి బ్రైట్గా కనిపిస్తుంది ఈ బ్లూ షేడ్ అనేది. ఇక్కడ కూడా మనకి సేమ్ ఉన్న ఫ్లవర్స్ని యాడ్ చేస్తూ ఒక 2.5 మీటర్స్ అంటే మనకి షోల్డర్ పార్ట్ వరకు కూడా కవర్ అయ్యే విధంగా సారీలో పైన షోల్డర్ పార్ట్లో ఉన్న కలర్ ఎల్లో కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. దాంతో మనకి ఒక ప్లెయిన్ క్రీపర్ మాత్రమే ఇచ్చారనమాట, అంటే వితౌట్ ఫ్లవర్స్తో మొత్తం కూడా లీవ్స్ అండ్ క్రీపర్ పార్ట్ వచ్చింది ఎల్లో అండ్ గోల్డ్ కలర్తో.
షోల్డర్ పార్ట్ మనం స్టెప్స్ పెట్టుకున్నప్పుడు కరెక్ట్ గా మనకి షోల్డర్ పార్ట్ వచ్చే విధంగా, మిగిలిన సారీ అంతా కూడా చిన్న చిన్న బూటీస్ అనేది కామన్ గా ఇచ్చేసారు. ఓకే, ఓన్లీ 2.5 మీటర్స్ మాత్రమే క్రీపర్ వస్తుంది. బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. షేడెడ్ లో వచ్చిందండి బ్లౌజ్ మొత్తం. డిజైన్ అనేది మిస్ చేశారు, ప్లస్ బోర్డర్ కూడా సారీలో ఉన్నటువంటి బోర్డర్ ని కంటిన్యూ చేశారు. ఇట్లా దీంట్లో కలర్స్ ఉన్నాయి, దీంట్లో మనకి కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఈ సారీ కాస్ట్ 1345 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. లైట్ వెయిట్ సమ్మర్ కాటన్ మేడం, లైట్ వెయిట్ లో సమ్మర్ కాటన్ ప్రింటెడ్ స్టైల్. నెక్స్ట్ సీజన్ మనకి ఇప్పుడు వచ్చిన సీజన్ అంతా కూడా సమ్మర్ కాబట్టి సమ్మర్ కి యూజ్ అయ్యే విధంగా మనకి గీతాకృష్ణ 2 షోరూమ్స్ లో కూడా చాలా వెరైటీస్ కాటన్స్ లో వచ్చాయండి. మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. ఇది వచ్చేసి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ పైన బ్రిక్ రెడ్ అంటే చాక్లెట్ కలర్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ తో మనకి ప్రింటెడ్ మోడల్లో ఇచ్చారు. ఇది మనం పళ్ళు పార్ట్ చూస్తున్నాము. టోటల్ సారీ బోర్డర్స్ చూసినట్లయితే కనుక స్మాల్ సైజ్ బోర్డర్స్ అనమాట. చిన్న ప్రింట్ తో మనకి బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. తర్వాత ఎల్లో రెడ్ ఇట్లా మనకి కలర్స్ అనేది చేంజ్ చేస్తూ మనకి మొత్తం బోర్డర్ ఉంటుంది. మనం పళ్ళులో ఎలాంటి డిజైన్ అయితే చూసామో అదే డిజైన్, ఎల్లో బ్రిక్ రెడ్ అండ్ చాక్లెట్ కలర్తో మనకి సర్కిల్స్ టైప్లో ఒక డిఫరెంట్ డిజైన్. ఇది కూడా ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడా కంటిన్యూ అవుతుంది. కింద బోర్డర్ చూసినట్లయితే మొత్తం కూడా మిడిల్ పార్ట్లో ఏ డిజైన్ అయితే చూసామో ఆ డిజైన్ని మనకి ఎక్స్ట్రా ఇక్కడ ఇచ్చారనమాట. ఇలాంటి వెరైటీస్లో మనకి నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి ప్యూర్ కాటన్ సారీస్లో. ఈ సారీకి మనం బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. ఓకే, క్రీమ్ కలర్ బేస్ పైన టోటల్గా మనకి ప్రింట్ ఇచ్చారు. క్రీమ్ కలర్ పైన గ్రీన్ కలర్ సారీ మెయిన్ కలర్తో ఇట్లా సన్నటి ప్రింట్ అనమాట. స్మాల్ సైజ్ ప్రింట్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఎంత? ఓన్లీ 610 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్ చెప్తున్నాము. ఇలాంటి వెరైటీస్ కాటన్స్ లో చాలా ఉన్నాయండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. హాఫ్ సారీ మొత్తం కూడా మనకి చెర్రీ రెడ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. బెల్ట్ పార్ట్ చూసినట్లయితే కనుక ఒక పిటాయి వర్క్తో ఉన్నటువంటి కుందన్ వర్క్తో యాడ్ చేసినటువంటి చిన్న బోర్డర్ అనేది మనకి బెల్ట్ పార్ట్లో ఇచ్చారు. ఇదంతా కూడా మనకి షిమ్మర్ నెట్. దీని లోపల మనకి ఇన్నర్ పార్ట్లో లైనింగ్ వచ్చేసి సాటిన్ ఇచ్చేసి దానిపైన గోల్డ్ కలర్తో ప్రింట్ ఇచ్చారండి. ఈ నెట్టెడ్ ఫ్యాబ్రిక్లో నుంచి ఆ ప్రింట్ అనేది మనకి ఇలా కనిపిస్తుంది. దానిపైన మనకి కుందన్స్ కూడా యాడ్ చేశారు. ప్రతి ఒక్క కలీజ్లో కూడా కింద దామన్ పార్ట్ నుంచి స్టార్ట్ చేసి పై వరకు కవర్ అయ్యే విధంగా హాఫ్ పార్ట్ అంతా కూడా గోల్డ్ అండ్ గ్రీన్ కలర్తో బంచెస్ ఇచ్చారు. ఇక్కడ కూడా మనకి సీక్వెన్స్ వర్క్ అండ్ కుందన్ వర్క్ కూడా యాడ్ చేశారు. పిటాయి వర్క్తో అవుట్లైన్ ఉంటుంది. కింద దామన్ పార్ట్ చూసినట్లయితే గ్రీన్ అండ్ గోల్డ్ కలర్తో మనకి హెవీగా వచ్చే విధంగా ఇచ్చారనమాట. కలర్ కాంబినేషన్ బాగుంది, చెర్రీ రెడ్ కి గ్రీన్ కలర్. దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ వచ్చేసి మనకు క్రీమ్ గోల్డ్, క్రీమ్ లోనే మనకి గోల్డ్ కలర్ అనేది మిక్స్ చేశారు. బెల్ట్ పార్ట్లో మనకి ఏదైతే డిజైన్ ఇచ్చారో అదే డిజైన్ని మనకి ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. చిన్న బోర్డర్ ఓనీ కాంట్రాస్ట్ అంటే 3 పీసెస్ కూడా మనకి 3 కలర్స్. స్కర్ట్ పార్ట్ మొత్తం కూడా చెర్రీ రెడ్ ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసరికి గోల్డ్ కలర్. ఓనీ చూసినట్లయితే కనుక ప్యూర్ షిఫాన్ ఫ్యాబ్రిక్ దట్టు గ్రీన్ కలర్ ఇచ్చారు. మనకి దాంట్లో డిజైనింగ్ అంతా గ్రీన్ కలర్ ఉంది కాబట్టి మిడిల్ పార్ట్ అంతా కుందన్స్. అలాగే బోర్డర్స్ చూసినట్లయితే 4 సైడ్స్ ఒకటే బోర్డర్ సేమ్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి రెడ్ కలర్ కాంబినేషన్ స్కర్ట్ కలర్ కూడా మిక్స్ అయ్యే విధంగా, అలాగే బ్లౌజ్ కలర్ ఏదైతే ఉందో గోల్డ్ కలర్ అది కూడా కలిసే విధంగా మనకి ఒక బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది ఈ హాఫ్ సారీ ఓనీకి మనకి 4 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. దీని కాస్ట్ ఎంత ఉందండి? ఆఫ్టర్ డిస్కౌంట్ 2230 రూపీస్ ఓన్లీ 2230 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఓకే శ్రీనివాస్ గారు, కొత్తపేట గీతాకృష్ణలో ఉన్న ఆల్ వెరైటీస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, కొత్తపేట గీతాకృష్ణలో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ శారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్నీ మీకు కూడా నచ్చినట్లయితే కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకి విజిట్ చేయండి. ఇది వాళ్ళ సొగసు చూడతర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.